ఎలా గుర్తించాలంటారు చిన్న పిల్లల్లో జాండీస్ వచ్చినప్పుడు మామూలుగా అయితే ఎల్లోగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి దాట్ ఇస్ ద ఈజియస్ట్ వే కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిన ఈ కాలర్ లో కూడా వాళ్ళు ఎల్లోగా ఉన్నారు ఫస్ట్ డే వచ్చేసింది అనేది యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా జాండీస్ మొదటి రోజు వచ్చిందంటే చాలా హార్మ్ఫుల్ ఎప్పుడైనా జాండీస్ డే త్రీ టు డే ఫైవ్ వరకు పెరుగుతుంది పుట్టిన ప్రతి ఒక్కళ్ళు పెరిగిన తర్వాత ఒక గ్రాఫ్ ఇలా డౌన్ అవుతుంది అందరికి బై డే సెవెన్ నార్మల్ రావాలి మొదటి రోజు జాండీస్ వచ్చిన ఎనిమిది రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా జాండీస్ గా ఉండి ఇంకా పసుపుగా కనిపిస్తున్నారంటే అలర్ట్ అవ్వాల్సిందే మన ఎప్పుడైనా కూడా జనరల్ గా ఇప్పుడున్న సందర్భంలో ప్రతి హాస్పిటల్లో కూడా నలభై ఐదు గంటలు దాటిన తర్వాత అందరికీ జాండిస్ టెస్ట్ బై డీఫాల్ట్ చేస్తున్నారు జాండిస్ ఎంతైతే ఉందో ఆ వాల్యూ బట్టి మనకి నార్మల్ గ్రామ్స్ అనేవి కొన్ని ఉన్నాయి సో ఆ వాల్యూకి తగ్గట్టుగా దానికంటే మనం ఉండే ప్రతిరోజు వాల్యూ మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ లో ఫోర్ కంటే తక్కువ ఉందంటే మనం అంత భయపడిన అవసరం లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత లెవెన్ కంటే తక్కువ ఉంటే అబ్నార్మల్ ఏం కాదు డే త్రీలో థర్టీన్ కంటే తక్కువ ఉంటే అబ్నార్మల్ కాదు ఎవరు పూర్తిగా నెల నిండిన తర్వాత పుట్టిన పిల్లలు ఇదే మళ్ళీ సేమ్ కంటెక్స్ట్ ప్రీ టర్మ్ బేబీస్లో అప్లై కాదు ఇంకా తక్కువ బరువుతో ఉండి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే తక్కువ వాల్యూ కూడా డేంజరస్ అవుతుంది సో ఆ నార్మల్ గ్రామ్స్ బట్టి ఆ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే ట్రీట్మెంట్ అప్పుడే తీసుకోవాలి దానికంటే కొద్దిగా తక్కువ ఉందంటే మనం జనరల్గా వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఉంటారు నార్మల్గా మూడు నుంచి ఐదు రోజులకి తర్వాత డౌన్ అవుతుంది కదా అలా జరుగుతుందా లేదా సో ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ దాని తర్వాత ఫాలోఅప్ చేసుకుంటూ కూడా ఇంపార్టెంట్ పది రోజుల తర్వాత జాండిస్ లేదనుకోండి ఇంకా అది హార్మ్ఫుల్ కాదు జాండిస్ నార్మల్గా బేబీ ఎదుగుదలతో పాటు నార్మల్ అయిపోతుంది దాని గురించి మనం పెద్దగా వరియాల్సిన టైం కాదు ఇంకా దాని తర్వాత